రమణేష్ మూలంగా ఆ సినిమా వల్ల మీకు పెరగపోవచ్చు, కానీ జనరల్గా చూస్తే మీ నాన్నగారు ఆయనకి లేదా ఒక 10 ఏళ్ల క్రితానికి 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ ఏటల్ రెమ్యునరేషన్స్ పెరిగాయా? పెరిగాయి. ఆ రోజుల కంటే ఇప్పటికి బాగా పెరిగాయండి. ఓకే అండి. డిజిటల్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగాయి. ఓకే. అన్ని డిపార్ట్మెంట్లు పెరిగాయి. ఓకేనండి. మాకే కాదు అందరికీ పెరిగాయి. ఓకేనండి. అంటే ఈ మధ్యకాలంలో ఎడిటింగ్ రూముల నుంచి కొన్ని సినిమాలు ఫుటేజ్ లీక్ అవుతున్నాయని, అది కొంతమంది పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తాను అంటున్నారు, కొంతమంది బిజినెస్ పర్పస్ కోసం చేస్తున్నాను అంటున్నారు. అంటే ఇలా ఎడిటింగ్ రూమ్ నుంచి లీక్ అయిన వాటి వల్ల సినిమా బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎడిటింగ్ రూమ్ నుంచి పోయి 90% ఎందుకు చేస్తారండి? ఎవరైనా చెయ్యరు, అతని కెరియర్ పోద్ది, ఎడిటర్ కెరియర్. కాబట్టి 90% ఎడిటింగ్ రూమ్ నుంచి నాకు తెలిసి లీక్ అవ్వవు. ఒకవేళ మేము ఎవరికైనా ఇవ్వాలన్నా, అవుట్పుట్ ఇవ్వాలన్నా, దాంట్లో వాటర్ మార్క్ వేస్తాం ఫర్ డైరెక్టర్, ఫర్ డేట్ వేస్తాం, ఓకే, ఫర్ హీరో, ఫర్ డబ్బింగ్, ఫర్ డిఐ అని మేము వాటర్ మార్క్ వేసేస్తాం. 99% అంత రిస్క్ చేసుకోరండి ఎవరు. ఓకే. నాకు తెలిసి ఎడిటింగ్ నుంచి లీక్ అవ్వడం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి సినిమా ఒక సాంగ్ పైన డౌట్ ఉండొచ్చు, కావాలని ఆ కంపెనీ ఆలే చేసుకుంటారు. ఓకే. హిట్ అవుద్దా హిట్ అవ్వదా అని, హిట్ అయితే వదిలేస్తారు, లేదంటే బాగాలేదంటే ఇది లీక్ అయిన సాంగ్ అని పబ్లిసిటీకి వాడుకుంటారు. ఓకే. అలాగే రక ఉండొచ్చు అండి, దాంట్లో కూడా ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు. నాకు తెలిసి లీక్ చేయడం అనేది, లీక్ చేస్తాడు ఎవడం, కొన్నోడు ఏమో కోట్లు పెట్టుకుంటాడు, ఏడు ఈడు కదా, లక్షలు కూడా ఈడు. అలాంటి ఎందుకు వాళ్ళు అంత లైఫ్ని రిస్క్ చేసుకుంటారు? పొరపాటున ఎక్కడో ఒకటి రెండు సినిమాలు అవుతాయి, కానీ 90% నాకు తెలిసి లీక్ అవ్వవు. ఎడిటింగ్ నుంచి చాలా కేర్ఫుల్గానే ఉంటాం. ఒకటి ఏంటంటే ఫిల్మ్ అప్పుడు ఇది ఉండేది కాదు. పైరసీ చేయాలంటే అది ప్రొజెక్ట్ ప్రొజెక్షన్ వేసుకొని తీయాలి, ఆ రీల్స్ ఎడిటింగ్ రూమ్ నుంచి వెళ్ళాలి. ఓకే. లేకపోతే ప్రింట్ అయిన రీల్స్ కాపీని ల్యాబ్లో ప్రింట్ అయిన కాపీని ప్రొజెక్ట్ చేసి తీయాలి. పెద్ద ప్రాసెస్ అది, థియేటర్లో తీసేవారు. ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో పెన్ డ్రైవ్ నుంచి కూడా సినిమా వెళ్ళిపోవచ్చు, కాబట్టి మేము భయం. ఓకే. ఎవరైనా కొత్త వాళ్ళని పెట్టుకోవాలన్నా, ఎవరైనా మా రూమ్లోకి రావాలన్నా, ఓకే, ఒకటి 10 సార్లు అడిగి అతను ఎవరు, ఎవరి తాలూకు ఏంటి అని తెలుసుకొనే పెట్టుకుంటాం. ఓకే. చాలామంది అడుగుతారు మా వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు, వాళ్ళని పడుతుంది మాకు ఈ భయాల వల్లనే. ఎవరినో బాగా తెలిసి ఉండి వాళ్ళ తాలూకు మనిషి అంటే రాణిస్తాం. ఓకే. కంపల్సరీగా ఎడిటింగ్ రూమ్లో ఒక మనిషి ఉంటాడు మాకు, ఎవరైనా సరే. ఓకే. ఎందుకంటే హార్డ్ డిస్క్లు ఉంటాయి, హార్డ్ డిస్క్ పట్టుకుపోయినా ఏం చేయలేం కదండి. కాబట్టి కొంచెం ఎడిటింగ్ రూమ్లో ఈ రూమ్ ఉంది అనుకోండి, ఈ రూమ్లో నా సినిమాలు తప్పితే వేరే సినిమాలు చేయడానికి మేము ఒప్పుకోం. ఓకే. 99 నుంచి ఈ రూమ్ వాడుతున్నాం, ఈ రూమ్లో నా సినిమాలు వేరే సినిమాలు లేకపోయినా మేము లాక్ చేసుకుని వెళ్ళిపోతాం, కానీ ఈ రూమ్ ఇంకొకరికి ఇవ్వద్దని చెప్తాం, ఎందుకంటే మా మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకేనండి. మా కంట్రోల్లో ఉండాలని. ఇలా ఉంటాయండి అంతే. అదేండి. ఇప్పుడు మీరు చిన్న సినిమాలు ఎంత ప్రమోట్ చేశారు, మీరు ఒక ఏటర్గా రెమ్యునరేషన్ తీసుకోవడానికి చిన్న సినిమాలకి మీరు ఏదైనా కన్సిడరేషన్ చేస్తారా? 100% ఉంటుందండి. ఓకే. చాలా సినిమాలు ఫ్రీగా చేస్తాం, అది ఎవరికి తెలియదు. ఓ. ఫస్ట్ అండ్ టైటిల్గా ఉంటారు, వస్తారు, అన్నయ్య ఈ ఒక్క సినిమా నీ పేరు వేసుకుంటాను, నువ్వు అప్పుడప్పుడు చూసి వెళ్తే చాలు అంటారు, బట్ మేము నేనే ఎడిటింగ్ చేస్తాను. ఓకేనండి. అలాగ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆలే ఇబ్బందుల్లో ఉండి ఎంతో బడ్జెట్లో రిస్ట్రిక్షన్ అని చేస్తారు. అవునండి. అలా మేము చేసే సంవత్సరానికి 10 సినిమాల్లో ఒక 5-6 సినిమాల్లో రెమ్యునరేషన్ ఉంటుంది మాకు. ఓకే అండి. మాకు అసిస్టెంట్లకి ఇచ్చినా చాలు అన్నట్టు ఉంటుంది. నేనంటే 10 సినిమాల్లో పాప మాత్రం మనం ఎంతో అంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని మనం చేయడం, అతను సక్సెస్ అయ్యాడనుకోండి మాకు ఇప్పిస్తాడు. ఓకే. అంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.